వెల్కమ్ టు తెలుగు పే ఛానల్ ఈరోజు టాపిక్ జియో టవర్ కి ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి దాని ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కి మన దగ్గర ఏమేమి ఉండాలో ఈ వీడియోలో చూద్దాం ఆన్లైన్లో అప్లై చేశాక మన బిల్డింగ్ ఆర్ ప్లేస్ టవర్ పెట్టుకోవడానికి అనుకూలంగా ఉందా లేదా అని వెరిఫికేషన్ చేస్తారు ఈ జియో టవర్లో టూ టైప్స్ ఉంటాయి స్మాల్ అండ్ లార్జ్ దాన్ని బట్టే వాళ్ళు మనకు పే చేసే అమౌంట్ డిపెండ్ అయి ఉంటుంది ఆన్లైన్లో అప్లై చేయడానికి ఇన్స్టాలేషన్కి మీరు ఎలాంటి సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా సెక్యూరిటీ డిపాజిట్ అడిగితే అది ఫ్రాడ్ కిందకి వస్తుంది ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో ప్రాసెస్ చూద్దాం జియో డాట్ కామ్ ఈ వెబ్సైట్ ఓపెన్ చేయండి ఓపెన్ చేశాక ఇక్కడ మనకు మొబిలిటీ అండ్ జియో ఫైబర్ అని ఉంటుంది సో మొబిలిటీ మీద క్లిక్ చేయండి క్లిక్ చేశాక బాటంలో మనకు జియో నెట్వర్క్ పార్ట్నర్ అని ఉంటుంది దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకి ఇక్కడ రెండు ఆప్షన్స్ వస్తాయి ఒకటి ఐ హ్యావ్ ఏ ల్యాండ్ ఆర్ ప్లాట్ సెకండ్ ఆప్షన్ ఐ హ్యావ్ ఏ బిల్డింగ్ సో దీంట్లో మీకు ఏది ఉంటే అది చూజ్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్నాక ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఇక్కడ మనల్ని లొకేషన్ సెలెక్ట్ చేసుకోమంటది అంటే ఇందులో మీ బిల్డింగ్ ఎక్కడ ఉందో ఎగ్జాక్ట్ గా అక్కడ మనం పిన్ చేయాలన్నమాట దీన్ని ఒకవేళ ఇక్కడ ప్రాపర్ గా డిస్ప్లే అవ్వకపోతే ఇక్కడ మీరు మీ పిన్ కోడ్ ని ఎంటర్ చేయొచ్చు ఎంటర్ చేశాక కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేశాక నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేయండి ఎంటర్ చేశాక జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఇక్కడ మనల్ని కాంటాక్ట్ డీటెయిల్స్ అడిగిద్ది ఇక్కడ మన మొబైల్ నెంబర్ ని ఎనబుల్ వాట్సాప్ అసిస్టెన్సీ అని అడిగిద్ది క్లిక్ చేస్తే చేయండి లేకపోతే వదిలేయచ్చు నెక్స్ట్ ప్రాపర్టీ ఓనర్ ఇక్కడ మనకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి సెల్ఫ్ సెకండ్ అదర్ ఒకవేళ అదర్ చూజ్ చేసుకుంటే ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి ఫ్యామిలీ మెంబర్ ఫ్రెండ్ ఆర్ రిలేటివ్ కోఆపరేటివ్ సొసైటీ బుల్డర్ ఆర్ డెవలపర్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ ఆర్ కంపెనీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ సో ఒకవేళ సెల్ఫ్ అయితే ఇది చూజ్ చేసుకోండి చూజ్ చేసుకుని ఇక్కడ మీ ఫుల్ నేమ్ని ఎంటర్ చేయండి నెక్స్ట్ ఇక్కడ మన అడ్రస్ అడిగిద్ది ఇక్కడ ఫ్లాట్ హౌస్ నెంబర్ బిల్డింగ్ ఏరియా టౌన్ పిన్ కోడ్ ల్యాండ్ మార్క్ ఒకవేళ మనం చూజ్ చేసుకున్న లొకేషన్ ప్రాపర్గా ఉంటే సేమ్ యాజ్ ప్రాపర్టీ అడ్రస్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఇలా వస్తుంది ఇక్కడ మీరు ల్యాండ్ మార్క్ని ఎంటర్ చేయండి ఫిల్ చేశాక నెక్స్ట్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ బిల్డింగ్ డీటెయిల్స్ అడిగిద్ది నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ అంటే మీ బిల్డింగ్ లో ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయో ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటది బిల్డింగ్ ఏజ్ బిల్డింగ్ టైప్ సింగిల్ బిల్డింగ్ మల్టిపుల్ బిల్డింగ్ ఆర్ఏ కాంప్లెక్స్ సో ఇక్కడ నేను సింగిల్ బిల్డింగ్ సెలెక్ట్ చేసుకున్నా నెక్స్ట్ మనల్ని ఇక్కడ ఎనీ అదర్ ఆపరేటర్ టవర్ ఇన్స్టాల్ అని ఇక్కడ అడిగిద్ది ఆల్రెడీ వేరే వాళ్ళ టవర్స్ ఉంటే ఎస్ అని పెట్టండి ఒకవేళ లేకపోతే నో అని మెన్షన్ చేయండి మెన్షన్ చేశాక కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి కన్ఫర్మ్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ప్రాపర్టీ డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లే అని వస్తుంది మన అప్లికేషన్ నెంబర్ మొబైల్ నెంబర్ సబ్మిటెడ్ డేట్ లొకేషన్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి కింద మనకు డిస్క్లైమర్ ఇచ్చారు అదేంటి అంటే మనం సబ్మిట్ చేసిన ప్రాపర్టీ డీటెయిల్స్లో టవర్ గ్యారంటీగా ఇన్స్టాలేషన్ అయ్యిద్ది అనేది కన్ఫామ్గా చెప్పలేరు అనమాట సో అదే ఇక్కడ మెన్షన్ చేశారు నెక్స్ట్ ఇక్కడ ఇన్స్టాలేషన్కి ఛార్జెస్ కానీ లేదా సెక్యూరిటీ డిపాజిట్కి కానీ ఎలాంటి అమౌంట్ అనేది ఛార్జ్ చేయరు ఇక్కడ ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా చార్జెస్ అడిగితే అది ఫ్రాడ్ కిందకి వస్తుంది ఎలాంటి పేమెంట్స్ చేయొద్దు సో ఇది డిస్క్లైమర్ మొబైల్ నుంచి కూడా మనం ఆన్లైన్ లో జియో టవర్ కి అప్లై చేసుకోవచ్చు గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి ఓపెన్ చేశాక ఇందులో మై జియో యాప్ ని ఇన్స్టాల్ చేయండి ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి ఓపెన్ చేశాక ఇక్కడ మనకు హోమ్ టెలికాం జియో మార్ట్ యూపీఐ అని ఉంటుంది టెలికాం మీద క్లిక్ చేయండి క్లిక్ చేశాక కింద మనకు పార్ట్నర్ విత్ జియో అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఇందాక డెస్క్ టాప్ వెర్షన్ లో ఏ అయితే ఆప్షన్స్ మనం ఫిల్ చేసామో అవే ఆప్షన్స్ మొబైల్ వెర్షన్ లో కూడా ఉంటాయి ఇందులో ఐ హ్యావ్ ఏ ల్యాండ్ ఆర్ ప్లాట్ ఐ హావ్ ఏ బిల్డింగ్ సో బిల్డింగ్ అయితే బిల్డింగ్ చూజ్ చేసుకుని ప్రొసైడ్ మీదే క్లిక్ చేయండి ప్రొసైడ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకు పిన్ ఆప్షన్ కనిపిస్తుంది మీ బిల్డింగ్ ఎక్కడ ఉందో అక్కడ ప్రాపర్గా పిన్ చేసుకోండి ఒకవేళ ప్రాపర్గా పిన్ అవ్వకపోతే ఇక్కడ మీరు మీ లొకేషన్ని ఎంటర్ చేయొచ్చు లేదా పిన్ కోడ్ని ఎంటర్ చేసుకోవచ్చు చేశాక నెక్స్ట్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనల్ని ప్రాపర్టీ ఓనర్ అని రెండు ఆప్షన్స్ వస్తాయి సెల్ఫ్ అదర్ అదర్ని సెలెక్ట్ చేసుకుంటే మనకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి లేదా మీరు సెల్ఫ్ అయితే సెల్ఫ్ మీద క్లిక్ చేసేసి కంప్లీట్ డీటెయిల్స్ ఫిల్ చేసి సబ్మిట్ చేసుకోవచ్చు ఇలా మనం మొబైల్ నుంచి కూడా జియో టవర్కి అప్లై చేసుకోవచ్చు